बाय कीर्तना। बाय सर। सर सिंधु तो निजं चेप्पेमन्नारु शांति चेप्पेस्तुन्नानु। सिंधु इलारा एंटी मम्मी नीतो ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి। నేను చెప్పేస్తాను పల్లవి, ఇప్పటికే చాలా కష్టంగా ఉంది। నేను కూడా మీకు ఒక విషయం చెప్పాలి। ఏంటది? మాకు ముందే తెలుసు, మీరేం చెప్పబోతున్నారో అది మాకు ముందే తెలుసు। మీరు ఫ్రెండ్స్ కాదు, బంధువులు। మీరు నాకు పెద్దమ్మ, సింధు నా కజిన్, ఇదేగా చెప్తారు? ఈ విషయం మాకు ముందే తెలుసు। ఏం మాట్లాడుతున్నావు పల్లవి? మీకు ఇదంతా ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, మేమే కనుకున్నాం। మీరు కోపపడకుండా వింటానంటే మొత్తం కథ చెప్తాను। యాక్చువల్లీ ఆంటీ వాళ్ళు ఇక్కడికి రాకముందే నాకు అనుమానం మొదలైంది, వచ్చాక మరీ ఎక్కువైంది। ఎలాగైనా నిజం తెలుసుకోవాలని ఒకరోజు అత్తే కబ్బోర్డ్ వెతికాను। ఆ రోజు నాకంతా తెలిసిపోయింది మమ్మీ। డాడీ పేరు ధర్మ, శాంతి ఆంటీ నాకు అత్తయ్య, సత్య అంకుల్ నాకు బాబాయ్ అని మీరేమనుకుంటారోనని మాకేం తెలియనట్టు ఇన్ని రోజులు డ్రామా ఆడాను। సో సారీ, ఇలా చేయకుండా ఉండాల్సింది। ఆరి బడవల్లారా, మా వెనక చేరి ఇంత పని చేశారా? ఒక పక్క మీకు తెలియకూడదని మేము నటిస్తున్నాం, ఇంకో పక్క అన్నీ తెలిసి తెలియనట్టు మీరు నటిస్తున్నారు। బాగుంది ఇదంతా। నిజమే, భలే మోసం చేశారు ఇద్దరు। ఇందుకేనా నువ్వు ఇక్కడి నుంచి రానని అంత గొడవ చేశావు? అయితే మీ కోపం లేదా? కోపమా? సంతోషంతో పిచ్చెక్కేలా ఉందమ్మా। మన మధ్య ఉన్న దూరాలన్నీ పోయాయి, అంతా కలిసి ఉండబోతున్నాం। ఎంత సంతోషంగా ఉంది, చాలా కాలం అయింది। థ్యాంక్ యూ కీర్తన। ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటారు? ముంబైలోనా హైదరాబాద్లోనా? అత్తయ్య ప్లీజ్, మీరు మావయ్యని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెప్పండి, అందరం ఇక్కడే ఉందాం। ప్లీజ్ 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 ఆలోచించుకొని పల్లవి। అత్తయ్యని తొందర పెట్టకు పల్లవి, ఈ వారం రోజులు మావయ్య బిజీ అన్నారు కదా, ఫ్రీ అవని తర్వాత మాట్లాడదాం। ఓకే।